సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా డిజిటల్ క్లాసులకు స్వాగతం సుస్వాగతం విద్యార్థులు ఇంతకుముందు మనము రెండు క్లాసులో వాటి గురించి తెలుసుకున్నాం ఒకసారి మళ్ళా వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది మనకు పదవ తరగతిలో అధ్యాయం పన్నెండు త్రికోణమితి అనువర్తనాలు అభ్యాసం ఒకటిలో భాగం మూడు అంటే మూడవ భాగంతో ఈ అభ్యాసంలో అన్ని సమస్యలు కూడా పూర్తి కాపాడుతున్నాయి నా పేరు నోముల చంద్రారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశద్ రామారావు మండలం అక్కనపేట ఇంతకు మనం చెప్పినట్టు దృష్టి రేఖ క్షితిజ సమాంత రేఖ తర్వాత ఒక చెట్టులో ఒక లంబకోణ త్రిపుని ఏర్పరస్తాయని తెలుసుకున్నాం అంటే ఇక్కడ క్షితిజ సమాంత రేఖకు దృష్టి రేఖ పైన ఉంటే క్షితిజ సమాంత రేఖతో దృష్టి రేఖ చేయి కోణాన్ని ఊర్ధ్వ కోణం అంటారు అనే విషయం మనం ఇంత ముందుకు క్లాస్ తెలుసుకున్నాం ఇక్కడ మళ్ళీ ఆరిజెంటల్ లైన్ క్షితిజ రేఖ లైన్ ఆఫ్ సైట్ దృష్టి రేఖ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఊర్ధ్వ కోణము అదేవిధంగా నిమ్న కోణం కూడా చూసినట్టయితే మనకు ఫైన క్షితిజ రేఖ ఇక దృష్టి రేఖ ఇక్కడేమో నిమ్న కోణం అంటే క్షితిజ దృష్టి దృష్టిరేఖ క్రింద ఉంటే క్షితిజ రేఖతో దృష్టి రేఖ చే కోణాన్ని నిమ్న కోణం అంటారు అంటే ఇక్కడ లైన్ ఆఫ్ సైట్ అంటేనే మనకు అది లైన్ ఆఫ్ సైట్ అంటే మనకు దుశ్చేకంఠం ఆర్జెంటల్ అంటేనేమో క్షితిజ సంబంధ రేఖ ఐంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటేనేమో నిమ్న కోణం అంటాం ఇవి ఇంత ముందు క్లాసులో మనం తెలుసుకున్నాం మరొకసారి మరి వీటి గురించి గురించి మనము గుర్తు తెచ్చుకుందాం ఇప్పుడు మనకు నిమ్న కోణం తెలుసు కోణం తెలుసు కాబట్టి ఒక లెక్క చూద్దాం ఒక నావ ఒక నదిని దాటవలసి ఉంది నదీ ప్రవాహం కారణంగా ఆ నదీ తీరంలో అరవై డిగ్రీల కోణము చేస్తున్న ఆ నావ ఆరు వందల మీటర్లు ప్రయాణించి అవతలి తీరాన్ని చేరింది ఆ నది వెడల్పు ఎంత మనము సమస్యను బాగా చదివి తర్వాత మనము ఫస్ట్ క్లాస్ చెప్పుకున్న మూడు సందర్భాన్ని గుర్తు చేసుకొని మనం పటం గీయాలి సరే మనం పటం ఇప్పుడు గీసినాం ఆ పటం ఏంటి తెతుంది అంటే ఈ ఏసీ అనేది నది వెడల్పు తెతుంది బీసీ అనేది ఏమో ఆరు వందల మీటర్ దూరము సి వద్ద అరవై డిగ్రీల కోణము ఏ వద్ద తొంభై డీలు ఇక రాసుకుందాం నది వెడల్పు ఏసీ తెలుసు మనకు అనుకున్నాం పడవ ప్రాంత దూరము బీసీ బీసీజు కొల్ టు ఆరు వందల మీటర్లు అనుకున్నాం త్రిభుజం ఏబిసిలో ఐంగిల్ ఏజ్ కొడు తొంభై డిగ్రీలు ఆయంగిల్ సిజుకోల్ టు అరవై డిగ్రీలు మరి కాశీసీ ఇక కాశీ అనుకుంటున్నాం ఎందుకు తీసుకోవాలి అంటే నాకు ఏసీ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ట్యాన్స్ కనుకోండి ట్యాంట్ ఏంటిది ఏబి బై ఏసీ అవుతుంది నాకు ఏబి తెలియదు ఏసీ జరగదు కాబట్టి ఫైన్ చేయలేము అందుకనే మనం ఇప్పుడు ట్యాన్ ఇస్తాం అనుకో ట్యాన్ ఇది బై ఇది సైన్ అనుకో ఇప్పుడు ఇది బై ఇది అవుతుంది నాకు ఇది అవసరం లేదు నాకు ఏం కాదు ఏసీ కావాలి కాబట్టి మనం కాస్ తీసుకుంటాం కాస్ సి సిజ్ ఈక్వల్ టు ఆసన్న భుజం బై కర్ణము కాబట్టి ఏసీ బై బీసీ ఏసీ బై సిక్స్ హండ్రెడ్ కాస్ సి అంటే కాస్ సిక్స్టీ కాస్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై సిక్స్ హండ్రెడ్ కాస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఏసీ బై సిక్స్ హండ్రెడ్ ఇజ్ త్రీ హండ్రెడ్ మీటర్లు దర్ ఫోర్ ఏసీ అంటే నది వెడల్పు మూడు వందల మీటర్లు ఇంకొక లెక్క చూద్దాం వన్ పాయింట్ ఎయిట్ మీటర్లు ఎత్తు ఉన్న ఒక పరిశీలకుడు ఒక తాటి చెట్టు నుండి పదమూడు పాయింట్ రెండు మీటర్ల దూరంలో ఉన్నాడు ఆ చెట్టుపై పరిశీలకుడు కంటి నుండి నలభై డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది ఆ చెట్టు ఎత్తు ఎంత మనం లెక్కదైన తర్వాత లెక్కకు సంబంధించి మనం పటాన్ని ఒకసారి చూద్దాం ఇది మనకు కావాల్సిన పటము ఇందులో మనము చూసినట్టయితే ఏమున్నాయి ఏం చూసినట్టయితే ఇక్కడ ఒకసారి చూద్దాం ఇక్కడ పదమూడు పాయింట్ పదమూడు పాయింట్ రెండు అన్నది ఈ తాడ్చెట్టు నుండి పరిశీలకు మధ్య దూరము ఇక్కడ పదమూడు పాయింట్ రెండు అంటున్నాం ఇదేమో బీడీ మొత్తం కూడా మనకు తాజెట్టు ఎత్తవుతుంది ఇక్కడ పరిశీలికంటేమో ఏఈ అవుతుంది ఏఈ ఇజుకోటి మళ్ళీ బీసీ అవుతుంది ఏబి ఇజుకోటి ఇక్కడ ఈసీ అవుతుంది ఇక్కడ ఈ వద్ద నలభై డిగ్రీల కోణం ఉంది ఇక్కడ సి వద్ద తొంభై డిగ్రీలు ఉంది ఇప్పుడు సాధన సెట్ అయితే పరిశీలకుడు ఏఈ అనుకున్నాం మనం చెట్టు ఎత్తు బీడీ బీడి ఈజ్ ఈక్వల్ టు మనకు బీసీ ప్లేస్ సిడి అవుతుంది పరిశీలకుడు థాడ్ చెట్ మధ్య దూరం ఇక్కడ ఏబిజ్వల్ ఈసీ రెండు అవుతున్నాయి త్రిభుజం ఈసీడీలో ఈ సి డిలో ఈబై ఐంగిల్ ఈజ్ ఒకటి ఫార్టీ ఫైవ్ నౌ మరి ఈ ఈజ్ టెన్ ఈజ్వల్ ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటే బై డిసిబైసీ నౌ టెన్ ఫార్టీ ఫైవ్ ఈజ్ ఒకటి వన్ కాబట్టి వన్ ఈజ్ ఒక డిసిబై ఈసీ ఈజ్ కూడా ఎంత ఎంత పదమూడు పాయింట్ రెండు మీటర్లు కాబట్టి వన్ ఈజ్ ఈక్వల్ టు బై పదమూడు పాయింట్ రెండు మీటర్లు అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు పదమూడు పాయింట్ రెండు మీటర్లు దేర్ ఫోర్ నాకు బీటీ కావాలి కాబట్టి బీటీ ఇజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ సిడీ ఇక్కడ మరి బీసీ ఎంత అంటే మనకు తెలుసు వన్ పాయింట్ ఎయిట్ అనుకున్నాం సిడి మనకు వచ్చింది పదమూడు పాయింట్ రెండు అన్నాం ఆ రెండింటి కూట మనకు వచ్చేది పదిహేను మీటర్లు దేర్ ఫోర్ ఆ తాటి చెట్టు ఎత్తు పదిహేను మీటర్లు ఇంకొక లెక్క చూద్దాం హోంవర్క్లో విద్యార్థులు హోంవర్క్ ఒక లెక్క కుద్దాం ప్రకృత పటంలో ఏసీజు కొల్ టు ఆరు సెంటీమీటర్లు ఏబిఈక్ ఐదు సెంటీమీటర్లు ఐదు బీఏసీజ్ కూడా ముప్పై అయిన తిరిమిది వయసాలమెంత మీరు ఈజీగా అనుకోవచ్చు ఒక పటం ఇచ్చిన దీని ద్వారా మీరు ఈ ఏబీసీ తొమ్మిది యొక్క వైశాలని కనుక్కోండి